హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ పూర్ణిమ గన్నీని ఫిజిక్స్ టెక్స్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నానండి. నేను బాగున్నానండి. మీరందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ, ఇవాళ మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది, మేము గొల్లగమూడు నుంచి మైపాడు బీచ్కి వెళ్తున్నామండి. అది ఎంత డిస్టెన్స్, ఎలా వెళ్ళాలా అంటే, మేము గొల్లగమూడు నుంచి వెళ్ళాము. సో గొల్లగమూడు నుంచి మనకి అరౌండ్ 40 కిలోమీటర్స్ వస్తుందండి. నెల్లూరు నుంచి బైపాస్ నుంచి అరౌండ్ 16 వచ్చింది. వాళ్ళైతే 10 కిలోమీటర్సే అని చెప్పారు. కానీ టోటల్గా మనం గూగుల్ మ్యాప్ని పట్టుకొని వెళ్ళాము. అంటే వాళ్ళు ఇవే ఓకే, వాళ్ళు చెప్పింది డిస్టెన్స్ కొంచెం ఎక్కువ అనమాట. వాళ్ళు 10 చెప్పారు, మనకైతే 16 వచ్చింది గూగుల్లో. సో దానికోసమని మనము నెల్లూరు బైపాస్లో వెళ్ళి టర్న్ అయ్యి వెళ్ళడం జరిగిందండి. వే అంతా సిటీ దాటేసినామంటే, నాకైతే ఇది నెల్లూరు అన్నట్లయితే అనిపించలేదండి. ఇస్ నథింగ్ బట్ కోనసీమేమో అట్లా. అంటే ఐ మీన్ అంత బాగుందన్నమాట. కొబ్బరి తోటలు కానీ, టెంపుల్స్ కానీ, రొయ్యల చెరువులు, చేపల చెరువులు, అంటే గుంటలు అంటారు కదా, చేపల గుంటలు, రొయ్యల గుంటలు అంటారు అవీను. మా పాప అయితే ఎంత బాగుంది మమ్మీ, అసలు ఇక్కడే ఉందాం కొంతసేపు అన్నట్లుగా మాట్లాడము. నేను లెంత్ ఎక్కువ అవుతుందని మ్యాక్సిమం కట్ చేసేసాను. కానీ చాలా అంటే చాలా బాగుందండి వ్యూ. ఎవరైనా నెల్లూరు విజిట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా మైపాడు బీచ్కి వెళ్ళి ఒక్కసారి ఎంజాయ్ చేయండి. చాలా అంటే చాలా బాగుంది. దట్టు సముద్ర స్నానం చేసామంటే మనం అంటే మనలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ పోతుంది. ఒక రకమైన అంటే నేచర్ దగ్గర కదండి సముద్రం అంటే, ఆ యొక్క నేచర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనలో ఉన్నటువంటి ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ పెరుగుతాయి. దట్టు మనం వాటర్ని చూసాము అంటే ఆ యొక్క మజన వేరే కదండి. సో ఇదన్నమాట డిస్టెన్స్ అరౌండ్ గొల్లగమూడు నుంచి అయితే 40 వచ్చేసింది. సో మనం ఇక్కడ నుంచి రోడ్ స్ట్రైట్గా వెళ్ళామంటే లెఫ్ట్ సైడ్ రిసార్ట్ ఉందండి, హరిత రిసార్ట్ అనేసి అని. అక్కడ రూమ్స్ అవైలబుల్ ఉంది, బార్ అండ్ రెస్టారెంట్ కూడా ఉంది. మేము అలా అయితే వెళ్ళలేదు, డౌన్ అయిపోయాము. ఇక్కడ సమ్ అమౌంట్ అయితే కట్టించుకున్నారు వెహికల్ ఎంట్రన్స్ కోసమని. అవి ఎదురుగా 12 గోపురాలు కనిపిస్తున్నాయి కదండి, 12 ద్వాదశ లింగాలకు సంబంధించినటువంటి శివాలయాలు ఉందండి. ఇక్కడ వచ్చి ఫేమస్ మైపాడు ఫేమస్ వచ్చి ప్రతిది అంటే జ్యోతిర్లింగాలు. ప్రతి జ్యోతిర్లింగము గోపురంతో కలిపి లోపల విగ్రహాన్ని కానీ ఆస్టీస్గా అలానే ప్రతిష్ఠించడం జరిగిందండి. వీడియో ఎండింగ్ వరకు చూడండి. వీడియో ఎండింగ్లో నేను ఈ యొక్క దేవాలయాన్ని కానీ చూపించడం జరిగింది. మా పిల్లలు బీచ్లో ఎలా ఎంజాయ్ చేసింది, ఇంకా మా పాప చెప్తుంది చూడండి. వీఆర్ ఎంటరింగ్ మైపాడు బీచ్ మైపాడు టూరు అనేసిందండి. సో మేము ఇక్కడ నుంచి అయితే బీచ్లోకి వెళ్ళిపోతున్నాము అండి. ఇక్కడ బీచ్లోకి వెళ్ళిపోయే ముందు మనం వ్యూ పాయింట్ అన్ని చూపెడతాను. సో ఇది కార్ పార్కింగ్, డౌన్లో ఉన్నటువంటి కార్ పార్కింగ్ నేను చూపెట్టాను కదా. స్ట్రైట్గా వెళ్ళిపోయామంటే మనం రిసార్ట్లోకి వెళ్ళొచ్చు. సో ఇక్కడ నుంచి అది వాకబుల్ డిస్టెన్స్, అట్లీస్ట్ ఒక 2 మినిట్స్ కానీ పట్టదు. సో మనం బీచ్లోకి వెళ్ళేటప్పుడు చెప్పుల అంతా ఏం యూస్ చేయం కదా, అన్నీ ఆడ పెట్టేసి మేము ఒక్క కెమెరా మొబైల్ మాత్రమే తీసుకొని రిమైనింగ్ అన్నీ పెట్టేసి అమౌంట్ ఒక చిన్న కవర్లో పెట్టుకొని ఒక వాటర్ బాటిల్ 2 టవల్ నా చేతికి ఇచ్చారు. వీళ్ళు ముందు పోయి వాటర్ చూసేంత వరకు చాలా స్లోగా నడిచారనమాట. మనకి గోపురాలన్నీ కనిపిస్తున్నాయి చూడండి, 12 గోపురాలండి. అమ్మవారు అయ్యవారు కానీ చాలా అంటే స్వయంభూలింగంగా పెద్ద లింగం శివలింగం కానీ ఉందండి. నెక్స్ట్ ఇక్కడ ఈ యొక్క సీ దగ్గరలో సీ ఫుడ్స్ కానీ అక్కడ స్టాల్స్ ఉన్నాయి. నెక్స్ట్ చిన్న చిన్న పానీపూరి బండ్లు అట్లాంటివి కొన్ని స్టాల్స్ కానీ బీచ్లో అవైలబుల్ ఉంది. సమ్ అంటే రిసార్ట్ అయితే ఉందండి రూమ్స్ కావాలనుకున్న వాళ్ళకి. టెంపుల్ మాత్రం ఓపెన్గానే ఉంది, ఏం క్లోజింగ్ లేదు. సో వెళ్ళిన వాళ్ళంతా ఎదురొచ్చేస్తున్నారు, ఎందుకంటే మేము 3:30 గొల్లగమూడులో స్టార్ట్ అయ్యాము. ఇక్కడికి రీచ్ అయ్యేటప్పుడు 5 అయింది. స్లోగానే వచ్చాము, ఫాస్ట్గా రాలేదు. అంటే చూసుకుంటా అంటే చేసుకుంటా వచ్చే లోపల 5 నుంచి మాకు బీచ్లోనే 6:30 అంటే 6కి పంపించేస్తారు. 6:30 వరకు పిల్లలు రాల బలవంతంగా లాక్కొచ్చాము. మధ్యలో స్నాక్ బ్రేక్ ఇవంతా యాడ్ చేయలేదు కానీ పిల్లలు ఎలా ఎంజాయ్ చేసింది మాత్రం చూపెడతాను. ఇంతవరకు కామ్గా నచ్చిన వాళ్ళు ఇంక రన్నింగే అనమాట. సో నేనైతే బ్యాక్ కామెంటరీ కూడా ఇవ్వను. మీకు నచ్చితే కొత్తగా చూస్తే ప్లీజ్ ఒక్క లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకా బీచ్లో మా పిల్లలు ఎలా ఎంజాయ్ చేసింది, నేను ఆస్టీస్ మక్కి మక్కి అలానే పెట్టేశాను.
బీచ్ మూమెంట్ అయిపోయినాక టెంపుల్ గురించి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ నుంచి రన్నింగేనండి, చాలా అంటే చాలా బాగా అలలు వస్తున్నాయి. ఎందుకంటే మేము సండే వెళ్ళాము, అమావాస్య ముందు రోజు, దీపావళి ముందు రోజు ఇక్కడికి వెళ్ళాము. అమావాస్య పౌర్ణానికి అలలు యాజ్ యూజువల్గానే బాగా ఫోర్సబుల్గా వస్తాయి. సో చాలా అంటే చాలా ఎంజాయబుల్గా ఉండింది. ఫుల్ క్రౌడ్ ఉంటారండి, బాగుంది. వాటర్ కానీ బాగుంది, కంపేరింగ్ టు తూకిలిపాలెం బీచ్ కన్నా ఇది బాగుంది. సో ఎవరైనా వెళ్తే మాత్రం ఖచ్చితంగా విజిట్ చేయండి. నెల్లూరు నుంచి 25 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుందండి. చూడండి ఎంత హోస్ఫుల్గా వస్తా ఉందంటే అన్నను మా పిల్లలకి పెద్ద పెద్ద డౌట్ కూడా వచ్చిందండి. ఎలా ఎవరైనా క్రియేట్ చేస్తారా ఈ నేచురల్ ఎలా ఎలా వస్తాయి, ఎందుకు వస్తాయి, వాటంతా సాల్ట్గా ఉంది ఎందుకు. మీ డౌట్లు అడిగారు నా అల్లుడు గారిని, అడిగేది డౌట్ వచ్చిన చెప్తాను అన్నారు.
ఇంకా వీళ్ళు స్నాక్స్ తిని మళ్ళా మునుకుంటే బలంతం లాక్కొని రావడం జరిగింది. నేను అప్పటికే చీకటి పడిపోయిందండి, 7 o'clock అయిపోయింది. టెంపుల్ 7 o'clock క్లోజ్ చేసేస్తారంట. మేము అప్పటికి హరిబరిగా వెళ్ళాము. పెద్ద విగ్రహాలండి ద్వాదశ జ్యోతిర్లింగాల్లో. స్టార్టింగ్ ఒక శివలింగం ఉంది, 12 గోపురాలు, ఏ దేవాలయానికి సంబంధించినటువంటి స్వయంభు లింగాలు ఎలా ఉందో అలానే రెడీ చేస్తున్నారండి. నేనైతే కొన్ని మీతో చూపెడతాను కూడా. చాలా అంటే చాలా పెద్ద ప్రిమిసెస్ ప్లేస్ కానీ, బీచ్ ఒడ్డున శివాలయము ఎంత ఆహ్లాదకరంగా ఉందంటే, మేము వచ్చిందే టెంపుల్కి వచ్చినట్టు ఇంకా బాగుండేము. లైటింగ్ అయితే తగ్గింది, మ్యాక్సిమం నేను చూపెడుతున్నాను. అమ్మవారు అయ్యవారు విగ్రహ రూపంలో చాలా అంటే చాలా కనులు విందుగా ఉన్నారండి. స్టార్టింగ్ విఘ్నేశ్వర స్వామితో మొదలవుతుంది ఇక్కడ. ప్రతి ఒక్కొక్క గోపురంలో ఒక్కొక్క స్వామి ఉన్నట్లు. ఇక్కడ కొడి స్తంభము శివయ్య, తర్వాత వచ్చి ఆయన యొక్క శివలింగం చాలా పెద్దదండి. ఇక్కడ అభిషేకాలు చేస్తారంట, అటు ఇటు స్టెప్స్ ఉన్నాయి పైకి ఎక్కి అభిషేకాలు చేసేటందుకు. ఉత్సవాలలాగా జరుగుతాయి. మేము ఇక్కడైతే కొబ్బరికాయ కొట్టలేదు, దండం పెట్టుకున్నాము, ఎరవలు కొడుతున్నారు. ఇంకా ఇక్కడ నుంచి మేము బయలుదేరేయాలనేసినండి. టైం అప్పటికే 7:30, 7:40 అయిపోయింది. ఇంకంతా అక్కడ తిరిగి చూసే లోపల నేను మల్లికార్జున స్వామి ఇక్కడ యాస్టిస్ గోపురం కానీ ఆ యొక్క స్వామివారిని కానీ అలానే రెడీ చే అంటే ఐ మీన్ అలానే కట్టడం జరిగిందండి. ఈ యొక్క జ్యోతిర్లింగాల్లో ఒక్కొక్క శివలింగము శివాలయం ఎలా ఉంది, రామేశ్వరలింగము, నాగేశ్వరుడు, వైద్యనాథేశ్వరుడు, ఇంకా త్రయంబకేశ్వరుడు, ఇంకా అందరూ అంటే ఒక కాశీ విశ్వేశ్వర స్వామి, భీమేశ్వరుడు, ప్రతి ఒక్క గోపురము కేదారేశ్వరుడు, ఓంకారేశ్వర స్వామి, మహాకాళేశ్వర స్వామి, మల్లికార్జున స్వామి, ఇంకా సోమేశ్వరుడు, సోమనాథ స్వామి, ఇంకా గణేష్. ఇలా అండి పెద్ద నంది విగ్రహం అండి. ఏదైతే మేము సెల్ఫీ తీసుకోవడం జరిగింది, అస్సలు లైటింగ్ అయితే ఏం లేదు. సో ఇక్కడ కంప్లీట్ చేసుకుని మేము ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాము. నెల్లూరులోకి వచ్చి రెస్టారెంట్కి వెళ్ళాము. ఇది ఇంకో వీడియో పెడతానండి. లెంత్ ఎక్కువ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.